వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అడుగడుగునా కూడా కష్టాలు ఎదురు కాబోతున్నాయి అని చెప్పేసి ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కొంత ఇబ్బందుల్లోనే ఉన్నాడు, అయినా సరే ఆ ఇబ్బందులు మరింత పెంచే విధంగా ఇక్కడ కేంద్రం స్టెప్స్ తీసుకుంటుంది అని అంటూ ఉన్నారు. కేంద్రం తీసుకోవాల్సిన అవసరం లేదు, కోర్టులే తీసుకుంటాయని చెప్పేసి క్లియర్గా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అన్నప్పుడు, కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతి శుక్రవారం ఎక్కడ సిబిఐ కోర్టుకి హాజరవ్వాలో ఆ హాజరు అవటాన్ని వ్యక్తిగత మినహాయింపు కావాలని కోరటం, దానిని కోర్టు తిరస్కరించడం జరిగిపోయాయి. దాంతో ఒకసారిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వారం వారం కోర్టుకి హాజరవ్వటం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వెళ్తూ ఉన్నాడు. ఇది ఆ రాష్ట్రాన్ని కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి కోర్టుకి హాజరవుతున్నాడు, ఎందుకు, ఆర్థిక నేరాలు దానికి సంబంధించిన కేసులు ఆయన మీద ఉన్నాయి కాబట్టి. సో ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మనం పెట్టుబడులు పెడదామా, పెట్టుబడులు పెడితే ఎంత నష్టం ఏంటి అన్నప్పుడు, రీసెంట్గా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఏవైతే పీపీఎల్ ఆ రద్దు కావచ్చు, పునఃసంక్షణలు కావచ్చు అవికైనా, అదేవిధంగా విద్యుత్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చేసి ఏపీని బ్లాక్ లిస్టులో పెడతాం కావచ్చు, ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక అడుగు వేద్దాము అంటే ఖచ్చితంగా ఈ కేసులు, అదేవిధంగా ఆయన రీసెంట్గా ఏవైతే డెసిషన్స్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయని అంటూ ఉన్నారు. ఇవి కాకుండా కొత్తగా ఆంధ్రప్రదేశ్ సంబంధించేసి అప్పులు కూడా ఎక్కడ పుట్టిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా వేరుపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమో ఏకంగా లోటు బడ్జెట్లో ఉంది, తెలంగాణ ఏమో మిగులు బడ్జెట్లో ఉంది. సో ఈ లోటు బడ్జెట్లో ఉండటమే కాకుండా రాజధాని లేదు కాబట్టి, హైదరాబాద్ని 10 సంవత్సరాలకి ఉమ్మడి రాజధానిగా చెప్పినా సరే ఆ తర్వాత కొన్ని ఓటుకు నోటుకు వేసుకోవచ్చు, మిగతా వాటి వాళ్ళు కావచ్చు, మొత్తానికి ఎలా అయితేనేమి ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఎవరి రాజధాని వాళ్ళు ఉందని డిసైడ్ అవ్వటం, ఎప్పుడైతే శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వటం జరిగిందో దానిలో వచ్చేసి రాజధాని పలాన చోట ఉంటే బాగుంటుంది, పలాన చోట ఉంటే బాగుందని ఏదైతే చెప్పారో ఇవన్నీ కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడే అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు సేకరించి అక్కడ టెంపరీ బిల్డింగ్స్ ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగిపోయింది. ఓకే, దీని తర్వాత మిగతా పర్మనెంట్ భవనాలు చేద్దాం అనుకునేటప్పటికీ ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమంటూ ఉంది, రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది, ఈ టైంలో మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ అని చెప్పి కనుక చేసుకుంటే కనుక పోయినట్టయితే డబ్బులన్నీ అటు అయిపోతాయి. సో ఇప్పుడు అలా వద్దు, ముందు రాజధానిగా అసలు ఏ ప్రాంతం ఉంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ముందు ఒక కమిటీ ఫామ్ చేద్దాము, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఇక్కడే ఉంచాలా లేదంటే డీసెంట్రలైజేషన్ చేస్తూ ఎక్కడ ప్రభుత్వ భవనాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, ఇవి ఒక చోట పెడదామా అన్న వేళ ఆలోచిద్దాం అన్న వేళ ఉంటున్నారు. అయితే ఇవన్నీ ఒకలాగే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఇక్కడ ఏమొస్తూ ఉంది అంటే, అప్పు అన్నది పుట్టడం లేదని చెప్పేసి ఏకంగా ఆర్థిక మంత్రి బుగ్గన ఆయన చెప్తం జరిగింది, బుగ్గన రాజేంద్రనాథ్ గారు. సో ఇంకా ఏం చెప్పారు ఆయన అన్నప్పుడు, చంద్రబాబు నాయుడే ఈరోజు మా ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా అప్పు చేద్దామని అన్నా సరే ఆ అప్పు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ అప్పును కూడా ఖాళీ చేసేసింది, ఎందుకంటే ఆ అప్పు మొత్తం కూడా వాళ్ళే తీసుకోవడం వాడటం జరిగింది. మరి దానికి తగ్గట్టు ఎక్కడైనా సంపద ఏమైనా సృష్టి ఏమైనా జరిగిందా అంటే సంపద సృష్టి లేదు, ప్రభుత్వ ఖజానా నిండుకుంది, ఇన్ ద సెన్స్ ఖాళీగా ఉంది. రావాల్సిన విధంగా ఎక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటే ఇప్పట్లో అంత బెస్ట్ కనిపించట్లా. ఆదాయం ఏమైనా ఉందా అంటే అది లేదు. అప్పులు ఏమైనా నుంచి తెద్దామంటే అప్పులు పుడతలా. ఎలా ఈ రాష్ట్రం ముందుకు తీసుకువెళ్ళేదని చెప్పేసి ఏకంగా ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు. సో ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాల, మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసుల్లో ఉన్నాడు, సిబిఐ కోర్టు ఆయన వ్యక్తిగత మినహాయింపు రద్దు ఏదైతే కోరారో అది వద్దని చెప్పింది, ఇన్ ద సెన్స్ వ్యక్తిగతంగా ఖచ్చితంగా రావాల్సిందని చెప్పింది. ఇక ఇప్పుడు కేంద్రం మరో స్టెప్ తీసుకోబోతోంది, అదేంటి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో ఈ మూడింటికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక ఆర్డర్ పాస్ చేసింది, అదేంటి అంటే మీ దగ్గర ఎవరైతే కేసులు ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి మీరు ఎవరికైతే బెయిల్ ఇచ్చారో ఆ బెయిల్ గనక ఛానళ్ళకు గనక వారు బెయిల్ పొంది బయట కనుక తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ బెయిల్ని రద్దు చేయండి, కేసులు వినడం త్వరగానే కంప్లీట్ చేసేసి వారిని జైలుకి పంపండి అని చెప్పారట. ఎందుకంటే గత సంవత్సరం కూడా సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, కేంద్రం
ఖచ్చితంగా ఈ కేసులు సంబంధించేసి పొలిటీషియన్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టయితే 1 ఇయర్ లోపే జడ్జిమెంట్ అన్నది రావాలి, ఆ రకంగా మీరు స్టెప్స్ తీసుకోండి అని చెప్పారు. సో దా మాటకు అనుగుణంగా అయినా కావచ్చు, లేదంటే ఈరోజు చాలామంది బెయిల్ తీసుకొని బయట దర్జాగా తిరుగుతున్న వాళ్ళు కావచ్చు. సో ఇవన్నీ చూసేటప్పటికీ ఒకసారిగా కేంద్రం ఈరోజు ఆ రకం వేగం పెంచబోతూ ఉంది. అదేంటి అంటే ఖచ్చితంగా ముందైతే ఈ ఈడీ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎవరైతే బెయిల్ పొంది బయట ఉన్నారో వారి బెయిల్ రద్దు చేయాలి. తర్వాత కేసుల విచారణ వేగవంతం చేయాలి. కేసుల విచారణ కనుక వేగవంతం చేసినట్టయితే అయితే శిక్ష పడుతుంది, లేదు అంటే కేసు అక్కడితో క్లోజ్ అన్న అవుతుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగానే బయట పాలిటిక్స్ చేసుకోవచ్చు, ప్రజలకు సేవ చేసుకోవచ్చు. సో ఇది కేంద్రం యొక్క ఆలోచన. ఇందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు, ముందైతే ఆయనకి బెయిల్ రద్దు చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే సిబిఐ కోర్టు వ్యక్తిగత మినహాయింపు వద్దు అని చెప్పేటప్పటికీ నెక్స్ట్ కేసులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేయబోతున్నారు. ఇలా వేగవంతం చేసిన టైంలో ఖచ్చితంగా వితిన్ 2-3 మంత్స్ లోపే కేసు తీర్పు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలా వచ్చినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. ఈ మాటలు ఏకంగా టీడీపీ వాళ్ళు ఏంటి, బీజేపీ వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఆల్రెడీ మొత్తం స్కెచ్ అంతా రెడీ చేసి పెట్టింది. అదేంటి అంటే ఇప్పటికే కాంగ్రెస్ వైసీపీ తరఫున ఎవరైతే ఎంపీలుగా గెలిచారో వారిలో చాలామంది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి, ఆయనకు చెప్పకుండా, అదేవిధంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వీళ్ళే వాలంటరీగా వెళ్ళి బీజేపీ పెద్దలతో కలుస్తూ ఉన్నారట. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈయనే కాకుండా ఈయనతో పాటు ఇంకొంతమంది ఎంపీలు కూడా బీజేపీలతో టచ్లో ఉన్నారు. ఎందుకంటే రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి కనుక వెళ్తే పార్టీని ఎవరు నడుపుతారు ఏంటన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలో చీలికలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అప్పుడు కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో కనుక మనం కనుక కలిసినట్టయితే ఏం చక్క కేంద్రం ఇచ్చే కొన్ని పదవులు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ మనకు వస్తాయి. దానికి తోడు రాజకీయంగా కూడా బెస్ట్ వేలా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఈ వైసీపీ ఎంపీలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఎట్ ఎనీ కాస్ట్ ఆర్ ఎనీ టైం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని ఈ మధ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేని బీజేపీ ఏ రకంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఏంటని మీరు ఆలోచించవచ్చు. ఎస్, ఇప్పుడు మొత్తం అంతా 175, 175లో ఎన్ని కావాలి వీళ్ళు గెలవటానికి అన్నప్పుడు 88 స్థానాలు కావాలి, ఇది గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే. మరి 88 స్థానాలు కాదు కదా, ఒక స్థానం కూడా లేదు, మరి ఎలా ఏంటి అన్నప్పుడు ఇప్పటికే గంటా శ్రీనివాస్తో పాటు మరికొంతమంది టీడీపీ వాళ్ళు బీజేపీకి టచ్లోనే ఉన్నారు. మొన్నటికి మొన్న 23 మంది ఎమ్మెల్యేలు వస్తారులే ఇసుక సంబంధించి దీక్ష చేస్తున్నామని చెప్పి టీడీపీ అధినేత భావించినప్పుడు దానికి చాలామంది గైర్హాజరవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 14 మంది రాలేదన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ 14 మందిలో ఎంతమంది బీజేపీకి టచ్లో ఉన్నారు? మామూలుగా మన రాజ్యాంగ ప్రకారం చూసిన పార్లమెంట్ చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే 2/3 ఇన్ ద సెన్స్ మొత్తం ఉన్నది 3 అనుకుంటే ఆ 3లో 2 గనక ఏదైనా ఒక పార్టీలో కనుక వెళ్ళి కలిసినారంటే వారికి రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏమి లేకుండా యాక్చువల్గా పార్టీ మొత్తం విలీనం అయిపోయినట్టు అవుతుంది. ఇక్కడ తెలంగాణలో గతంలో టీడీపీని చేసింది అదే, ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ని చేసింది అదే. సో ఈ ఆవేలోనే ఈ టీడీపీలో ఎక్కువ మంది కనుక వచ్చినట్టయితే సో ఆటోమేటిక్గా బీజేపీలో విలీనం అయినట్టు పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీ దాని ప్రకారం. దాని తర్వాత ఎక్కువ మంది కనుక వైసీపీ నుంచి కనుక వచ్చినట్టయితే ఏకంగా గవర్నమెంట్ కూడా ఫామ్ చేయవచ్చు అన్న వేళ వాళ్ళు ఉన్నారట. సో మొత్తంగా కన్క్లూజన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి త్వరలో బెయిల్ రద్దు కాబోతుంది. బెయిల్ రద్దయింది అంటే ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి. ఆ తర్వాత కేసుల విచారణ కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ కేసుల విచారణ వేగవంతం చేయటం ద్వారా వీళ్ళని త్వరగా శిక్షలు పడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద బలమైనటువంటి కేసులు మోపబడ్డాయి. ఇప్పటికే సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, వారి దగ్గర ఉన్న లిస్టు ప్రకారం బెయిల్ ఎవరికైతే రద్దు చేయాలని కోరుతూ ఉన్నారో ఆ లిస్టులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర హోంశాఖ ఇప్పటికే హింట్ ఇవ్వటం కూడా జరిగింది. విజయసాయిరెడ్డి వచ్చేసి అఖిలపక్ష సమావేశంలో చిదంబరం బెయిల్ ఇష్యూ గురించి కాంగ్రెస్ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు జగన్ ఇష్యూ కూడా ముందుకు తీసుకొచ్చేసరికి జగన్ ఏమని ఇప్పుడు ఎంపీయా కాదు కదా, ఆయన ఎక్కడ ఏం మాట్లాడలో మీకు తెలియదు అని చెప్పి సమిత్ సార్ క్లాస్ బీకినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి అనే విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ కేంద్రం దాదాపు చాలా గుర్రుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది రివర్స్ ఎండింగ్లో కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి
సంబంధించి ఆ ఇష్యూ అయితే ఇక్కడ వచ్చేసి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు, రాష్ట్రం పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఏకంగా విదేశీ రాయబారులు కూడా జగన్ తీసుకున్న డెసిషన్స్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, అసహనాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. ఇటువంటి టైంలో కేంద్రానికి సంబంధించి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో మొన్న రీసెంట్గా ర్యాంకులు మెరుగుపరుచుకుంది. ర్యాంకులు మెరుగుపరుచుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని స్టెప్స్ వల్ల ఇంకొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం అనేది ఇంకా ఉంది. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి సంబంధించి బెయిల్ కనుక రద్దు చేసి ఆయన కనుక జైలుకి కనుక పంపినట్టయితే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చక్రం తిప్పవచ్చు అనేది ఒకటైతే, ఇంకోటి బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు అన్నది ఇంకోటైతే, ఆంధ్రప్రదేశ్లో ఇక మీదట సుస్థిరమైనటువంటి పాలన అందించేది బీజేపీయే అని ప్రూవ్ చేసుకుంటున్నది ఇంకోటి. ఇలా మొత్తంగా చూసుకుని ఉన్నప్పుడు న్యాయపరంగా స్వామి కార్యం, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే స్వకార్యం. సో స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా నెరవేరాలి అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం అన్న వేలోనే వార్తలు అనేవి బయటకు ఏవైతే వస్తున్నాయో ఆ వేలోనే నిజం చేయబోతుంది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు అని తెలుస్తూ ఉంది.